ఈ చిన్న 10 ఇండ్లకు వచ్చానికి పోలీసులే భయపడతారంటే చూసుకోండి వాళ్ళు ఎంత డేంజరో ఎంత రిస్క్ ఇట్లాంటి ప్లేస్ వచ్చానికి. ఆఫ్రికాలో ఫేమస్ అయిన ఉగాలి అయితే మనం ట్రై చేయబోతాము, ఎట్లా టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు. ఆపితే ఏడ కత్తెత్తుకుని ఏడ బుడి చేస్తాడన్న భయం అందరికి ఉంటది. కౌ బయట ఏమో నిరుపేదగా ఉంది, లోపలికి వచ్చి చూసాం మామూలు రిచ్గా లేదు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ మనమైతే ఉన్న నైరోబి కెన్యాలో. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చి లోకల్ పీపుల్స్ ఎట్లా ఉంటారో ఎట్లా బతుకుతారో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ నేను ప్రజెంట్ నేనున్న ఏరియా అయితే ఇది గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం లేదు. ఇక్కడ మొత్తం ఫుల్ తాగేవాళ్ళు, హోమ్లెస్ పీపుల్స్ వాళ్ళే చాలా మంది ఉంటారు. ఈ దారిలో నడిచి మేము ఇక్కడ ఈ దారిలో నడిచి వస్తుంటే ఒక్కొక్కటి ఫుల్ కైపుకి ఎక్కేసిన నెత్తికి కళ్ళు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఒక్కొక్కడికి. అట్లాంటి జాగాలు అయితే ఉన్నాం చూడండి. ఈ జాగాల నుంచి వస్తున్నాము, ఫుల్ అంత తాగుబోతోళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇక్కడికైతే వెళ్ళి మనము లోపలికి వెళ్ళి ఏమన్నా తిందామని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ మొత్తం చూసుకున్నంటే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు వీళ్ళు ఏమంటే గవర్నమెంట్కి రూపాయి కూడా కట్టరు, దొంగతనంగా ఉన్నట్ట వీళ్ళు తరిమేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఇంప్రవైజ్ చేయాలనుకోండి, డెవలప్మెంట్ చేయాలనుకోండి, వీళ్ళని తరిమేస్తుంది. అట్లా మారితే వీళ్ళు అక్కడక్కడక్కడ వెళ్ళి చేస్తున్నారు. ఒక్క పోలీసు లేదు, పోలీసులు ఎవరు ఉండరంట. ఉండేదానికి కూడా వాళ్ళకి భయం అంట, పోలీసులు ఉండేదానికి కూడా వాళ్ళకి భయం అని చెప్తున్నారు. మనమైతే ఒక లోకల్ పిల్లని ఒకరిని తీసుకొని ఇక్కడికైతే వచ్చినాము. చూద్దాము లోపలికి వెళ్ళి చూద్దాం ఏం కథ ఎట్లా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, అక్కడున్నాయి చూసినారా, అదే వాళ్ళ మెన్యూ. మనం ఏమేమి కావాలో అది మనం ఇక్కడ ఉగాలి ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఇదే అంగిడి ఇక్కడ వాళ్ళు జస్ట్ ఆ పొయ్యిని చూసినారా, పొయ్యి మీదే మొత్తం చేసేస్తారు ఉగాలి మొత్తాన్ని. ఈమె మనకి చేయించబోతుంది. చూడండి మొత్తం బీన్స్ అంట. దిస్ వన్ మకుంబో. కౌ అంట చిల్లి. రాజ్ చూసినారు కదా అన్న, అక్కడైతే వీళ్ళు పొయ్యి ఒకటి పెట్టుకునేసి ఆ పొయ్యిలో మొత్తం చేసేస్తున్నారు వంటకాలు మొత్తాన్ని. మేము ఏదో ఒకటి తిందామని చెప్పి అనుకున్నాం, వచ్చి ఖాళీగా తీసుకుంటే ఏమన్నా అనుకుంటారు కదా మళ్ళీ మా మీదకి వచ్చేస్తారు. సో అందుకని చెప్పేసి లోపల ఏదైనా తిందాము అని చెప్పి అనుకుంటున్నాము. మనోడు చూసుకుంటే ఇక్కడ చపాతి బీఫ్ అయితే తీసుకున్నాడు, చూసుకోవచ్చు. నైస్, గుడ్, వెరీ నైస్, వెరీ నైస్ అండ ఆకుకూర తినేసి వెరీ నైస్ అంట రవీంద్ర అయ్యా. ఇక్కడ మన బ్రో అయితే ఉగాలి తీసుకున్నాడు. ఉగాలి ఇదే అక్కడ ఫేమస్. ఉగాలి ఎడ్డుంది బ్రో, ఉగాలి తీయగుందా సప్పగుందా, తీయగా సప్పగా రెండు రకాలుగా ఉందంట ఉగాలి అయితే. ఏమో మన బ్రో కొడుతున్నాడు ఉగాలి. బాగుందా? ఒకసారి నేను ట్రై చేస్తాను ఒకసారి. ఉగాలి కదా వచ్చింది, ఉగాలి ఫేమస్ కాబట్టి ఒకసారి ట్రై చేస్తాను. ఆఫ్రికాలో ఫేమస్ అయిన ఉగాలి అయితే మనం ట్రై చేయబోతాము, ఎట్లా టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు. ఏంది తేడా తేడా ఉంది ఇది. సో ఈ ఇవైతే వేసుకొని తినడం, తిని చూద్దాం ఎట్లుందో. వేసుకొని తింటే కొంచెం పర్లేదు కానీ తేడా తేడాగానే ఉన్నాయి. ఇది ఏదో మనం కిచడీలు తింటాం కదా, కిచడీలు తిన్నట్టున్నది నాకైతే. వీళ్ళకి లోకల్ స్టోర్ అయితే చూడండి, మొత్తం ఈ ఒక అంగిట్లోనే వీళ్ళకి. ఈ ఏరియా మొత్తంలో ఈ ఒకటే అంగిడి ఉంది, ఈ ఒక అంగిట్లోనే ప్రతి ఒక్కటి అమ్మేస్తారు వీళ్ళు ఏమేమి కావాలన్నీ చెప్పేసి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇక్కడి నుంచి కాయగూరల దగ్గర నుంచి కాయగూరలు, జ్యూసులు ప్రతి ఒక్కటి ఈడే ఉన్నాయి. పొయ్యి ఒకటి విడైనారు, పొయ్యి ఒకటి పెట్టేసి ఆ పొయ్యిలో మొత్తం చేసి ఇచ్చేస్తున్నారు మొత్తం ఉగాలి మొత్తం. ఇప్పుడే మోటో మోటో హోటల్లో ఉగాండి తినేసి లోపలికైతే వెళ్తున్నాము, ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి మీకు మొత్తం చూపిస్తా. చూడండి ఎట్లుంటుందో మొత్తం మొత్తం ఇక్కడ ఇది దీనిలో కట్టేస్తున్నారు. హాయ్ పాప చూడండి,
ఈడకి ఈడగడ ఇల్లు లేవు, ఆడన్నా కనీసం మట్టిలో కట్టినారు, ఈడ మట్టి ఏం లేదు, మొత్తం రేకులు రేక్ షెడ్లు వేసుకునేసి ఆ రేక్ షెడ్లలో అయితే కట్టారు ఇల్లు మొత్తాన్ని. చిన్న ఇది కూడా ఒక ఊరు బయట ఉంటుంది, ఇది ఊరు బయట ఉండే ఒక స్లమ్ లాంటిది. ఇక్కడ వీళ్ళు పోలీసు వాళ్ళందరూ జనాలందరూ వీళ్ళని తోసేయినారు ఊరు బయట నుంచి అట్లాంటి వాళ్ళు. చూడండి ఇల్లు లోపలికి అయితే వెళ్దాం. అమ్మ బాబాయ్ ఇంటి లోపలికి అయితే ఓహో వీళ్ళకి ఆడుకునేందుకు కూడా ఉంది మంచిగా. హలో 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 జాంబా 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 జాంబా. ఇక్కడ చూడండి వీళ్ళకి ఇంత బయట ఏమో నిరుపేదగా ఉంది, లోపలికి వచ్చి చూసాం మామూలు రిచ్గా లేదు వీళ్ళు. ఓకే చూడండి వాళ్ళైతే డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తేనే లోపలికి రండి అంటున్నారు, ఇకపోతే వెళ్ళిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. 200 ఇమ్మంటున్నారు ఒక్కొక్కరికి, ఒక్కొక్క మనిషికి 200 ఇమ్మంటున్నారు. 200 ఎక్కడ ఇచ్చేది మేము, అయ్యే పని కాదు. లోపలైతే ఫుల్గా తాగేస్తున్నారు, ఒక్కొక్కడికి నెత్తికి ఎక్కిపోయింది, కళ్ళలు మినకరేస్తున్నాడు ఒక్కొక్కడు. బయటేమో పేదలాగా ఉంది, లోపలిపై చూసి 8-ball పూల్స్ అవి మందు షాపులు అన్నీ పెట్టినాడు. లోపల కొంచెం బాగా రిచ్ ఉంది చూసినారు కదా, వీడియో తీకు తీకు అని చెప్పి ఆపేసినాడు. సో అక్కడికి ఆపేసి వీడియో అయితే ఆపేసి రావాల్సి వచ్చింది. ఒక్కొక్కడికి మాకు 200 ఇచ్చి మందు కొని లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పేసి అడ్డ ఉడ్డ వాళ్ళందరూ చుట్టేసి మందు కొనిమంటున్నారు. మందు మనం గురించి మనం కాదులే మందు కొనిచ్చేవాళ్ళం అని చెప్పి బయటకు అయితే వచ్చేసిన. సో ఇక్కడ నుంచి వెళ్తాను, పక్కనే సిటీ ఉంది చూసుకోండి, సిటీ బయట ఉన్నాం మేము, ఇంతసేపు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం, ఇప్పుడు సిటీకి వెళ్తాను. ఇక్కడ జాలి మళ్ళీ వెనక ఏమైనా వచ్చేస్తారేమో కొడుకులు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము. ఇంత డేంజరస్ ప్లేస్కి తీసుకొచ్చినోడైతే మనోడే, మనోడి గురించి చెప్పాలా, మేము ఇక్కడ క్రాంతి బ్రో వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, హోస్ట్ చేస్తాం కదా, క్రాంతి బ్రోని మాకు ఇతన్ని పరిచయం చేయించినాడు అక్కడ. ఇతనైతే మసాయి మారా ట్రైబు వాళ్ళల్లో ఉంటాడు. మసాయి మారా రైట్ మసాయి, ఈయనైతే మసాయి, ఈయనే మనకి దగ్గరుండి మొత్తం చూపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి. ఇందాక నా ఎయిర్పోర్ట్స్ దారిపోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఐ వాస్ సేయింగ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ వెన్ ఐ మిస్డ్ మై ఎయిర్పోర్ట్స్, యా సక్సెస్ఫుల్లీ రికార్డ్ బికాస్ ఆఫ్ యూ, యూ హెల్ప్డ్ సో మచ్. ఇతనే మనకి మసాయి కూడా చూపిస్తాను అన్నాడు, కానీ మేము ఇట్లా తక్కువ ఇదిలో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అయిపోతా ఉంది బడ్జెట్, అందుకని చెప్పి మేము చేయట్లేదు. చూసుకున్నట్టయితే ఆ స్లమ్కి వాళ్ళు ఎట్లా తింటారు ఏం తింటారు అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడే వీళ్ళు వ్యవసాయం మొత్తం ఈ చిన్న షార్ట్ ఏరియాలోనే వ్యవసాయం చేస్తారు. అక్కడ చూస్తే చెరుకు ఉంది, అవతల మొక్కజొన్న ఉంది, యువతల ఆవకాడో చెట్టు ఉంది, మొత్తం ఈ చిన్న ఏరియాలోనే వీళ్ళు చాలా వ్యవసాయం అయితే చేస్తున్నారు. దీంట్లోంచే వాళ్ళు నాకు తెలిసి మోస్ట్లీ తింటారు ఫుడ్ మొత్తం. అక్కడ ఉన్న ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి, ఆ 10-15 ఇల్లులు మామూలు డేంజర్ కాదు, ఒక్కొక్కడు మామూలుగా తాగడు, అసలు మామూలు ఎవ్వరం కాదు ఇక్కడ నడుస్తూ ఉండేది. చాలా పెద్ద కథే నడుస్తూ ఉంది ఇక్కడ, మామూలు కథ కాదు చాలా పెద్ద కథ నడుస్తూ ఉంది ఇక్కడ, మామూలుగా లేదు ఒక్కొక్కటి. సో వీలైనంత తొందరగా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఆ పక్కనే రోడ్డు ఉంది, ఈ చిన్న 10 ఇండ్లకు వచ్చానికి పోలీసులే భయపడతారంటే చూసుకోండి వాళ్ళు ఎంత డేంజరో ఎంత రిస్క్ ఇట్లాంటి ప్లేస్ వచ్చానికి. ఇందాక మీకు చూపించిన కదా మసాయి మారా ట్రైబ్, అతన్ని పెట్టుకుందా మేము ఈ లోపలికే వచ్చినాము, ఎందుకంటే ఆ లోకల్ పీపుల్ కాబట్టి. అది ఇక్కడికి వచ్చి ఉగాండి తిన్నాము, కొంచెం వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము కనుక మాకు జస్ట్ ఆ 1-2 minutes క్లిప్ కూడా దొరికింది. అది కూడా లేదు అంటే ఆ క్లిప్ కూడా ఏమాత్రం దొరకదు. వీళ్ళు చూడండి ఒక నిచ్చెన వేసినారు ఈ కాల్వకి, కాల్వ నిచ్చెన అయితే చూసుకోవచ్చు. అవతల మొత్తం మురికి నీళ్లు పారుతా ఉంటే ఆ నిచ్చిన పైన నుంచి వెళ్తూ ఉన్నాను, ఈ నిచ్చిన దగ్గర నుంచి బండ్లు మొత్తం ఈ నిచ్చిన నుంచే వెళ్తూ ఉంది, మామూలుగా లేదు. ఎక్కడైనా బైకుల్లో పాటలు పెట్టుకొని ఇనేది ఏమన్నా చూసినారా, ఇక్కడ ఏమరంటే బైక్లోనే పాటలు పెట్టుకునేసి వెళ్తూ ఉంటారు. అది ఇక్కడ స్పెషాలిటీ, రోడ్ల మీద మొత్తం పాటలు వేసుకొని గోల చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎవరు ఆపరు వాళ్ళని, ఆపితే ఏడ కత్తెత్తుకుని ఏడ బొడి చేస్తాడన్న భయం అందరికీ ఉంటుంది. ఏం మెంటల్ నాయాలు ఏం తాగేసి ఏం బొడి చేస్తారో తెలీదు, అందుకని చెప్పి ఎవరు ఆపరు. ఇట్లాంటి రిస్కీ ప్లేసులు అంతా చూపించాలంటే ఈ ఎంటర్ప్రైన్ కూడా తర్వాత ఇంకెవరన్నా ఎవరు చూపించిన ప్లేసులు ఎవరు చూపించిన అడ్వెంచర్లు అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నా, ఇట్లా మీ వంటర ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.